అయితే పడ్డాయి. ఏమో ఇంకా పెద్ద వస్తుంది అనేసి భయాందోళన పడ్డాం, కానీ ఒక్కసారి కంపించింది. దాని తర్వాత మరి లేదు, ఊపిరి పీల్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఏట్ అవుతుంది అని చెప్పి చాలామంది బయటికి అయితే రావడం జరిగింది. బయట చాలా వరకు ఉండడం జరిగింది. అయితే నష్టమేంటి జరగలేదు, కానీ భయం మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు అయితే భయపెట్టింది అని మాత్రం చెప్పొచ్చు. స్వల్ప భూకంపం అని ఊపిరి పీల్చుకున్నాం. చెప్పాలంటే మధుమూర్తి అండి, నేను 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. ఈరోజు పొద్దున్న 5:45 నుండి 6 లోపల భూమి కింద నుండి అండర్గ్రౌండ్ నుండి ట్రైన్ ఏదో వెళ్తున్న మూమెంటు కనీసం ఒక 2-3 సెకండ్స్ వైబ్రేట్ అయ్యింది అండర్ భూమి కింద. అది భూకంపం కానీ భావించి టెన్షన్ పడ్డాను, కాకపోతే అంతలో మరి ఇంకా వైబ్రేషన్స్ ఏమీ రాలేదు. ప్రజలు కూడా కొద్ది భయభ్రాంతులు గురవుతారు. అది నేను గమనించింది. ఇది మా మీడియా మిత్రులు కోరితే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 5:45 పెద్ద శబ్దం ఒకటి వచ్చిందండి. ఏంటి శబ్దం వచ్చింది అనేటప్పటికి సంసారి మీద ఉన్నటువంటి చిన్న పాత్రలు పడ్డాయి. ఏంటి ఇలాగ వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది స్త్రీలు కూడా వచ్చి బయటకు వచ్చి ఏంటి శబ్దం వచ్చింది ఏంటి చిన్నని, చిన్న భూకంపం అంటే స్వల్పంగా కంపించిందండి. కొద్దిగా భయాందోళన అయితే గురయ్యాం. ఏంటి ఇలాగని చెప్పేసి శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చింది. పాత్రలు అయితే పడ్డాయి. ఇవి ఇంకా పెద్ద వస్తుంది అనేసి బంధువులు పడ్డాం, కానీ ఒక్కసారి కంపించింది. దాని తర్వాత మరి లేదు, ఊపిరి పీల్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఏట్ అవుతుంది అని చెప్పి చాలామంది బయటికి అయితే రావడం జరిగింది. బయట చాలా వరకు ఉండడం జరిగింది. అయితే నష్టమేంటి జరగలేదు, కానీ భయం మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు అయితే భయపెట్టింది అని మాత్రం చెప్పొచ్చు. స్వల్ప భూకంపం అని ఊపిరి పీల్చుకున్నాం. చెప్పాలంటే మధుమూర్తి అండి, నేను 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. ఈరోజు పొద్దున్న 5:45 నుండి 6 లోపల భూమి కింద నుండి అండర్గ్రౌండ్ నుండి ట్రైన్ ఏదో వెళ్తున్న మూమెంటు కనీసం ఒక 2-3 సెకండ్స్ వైబ్రేట్ అయ్యింది అండర్ భూమి కింద. అది భూకంపం కానీ భావించి టెన్షన్ పడ్డాను, కాకపోతే అంతలో మరి ఇంకా వైబ్రేషన్స్ ఏమీ రాలేదు. ప్రజలు కూడా కొద్ది భయభ్రాంతులు గురవుతారు. అది నేను గమనించింది. ఇది మా మీడియా మిత్రులు కోరితే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 5:45 పెద్ద శబ్దం ఒకటి వచ్చిందండి. ఏంటి శబ్దం వచ్చింది అనేటప్పటికి సంసారి మీద ఉన్నటువంటి చిన్న పాత్రలు పడ్డాయి. ఏంటి ఇలాగ వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది స్త్రీలు కూడా వచ్చి బయటకు వచ్చి ఏంటి శబ్దం వచ్చింది ఏంటి చిన్నని, చిన్న భూకంపం అంటే స్వల్పంగా కంపించిందండి. కొద్దిగా భయాందోళన అయితే గురయ్యాం. ఏంటి ఇలాగని చెప్పేసి శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చింది. పాత్రలు అయితే పడ్డాయి. ఏమో ఇంకా పెద్ద వస్తుంది అనేసి భయాందోళన పడ్డాం, కానీ ఒక్కసారి కంపించింది. దాని తర్వాత మరి లేదు, ఊపిరి పీల్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఏట్ అవుతుంది అని చెప్పి చాలామంది బయటికి అయితే రావడం జరిగింది. బయట చాలా వరకు ఉండడం జరిగింది. అయితే నష్టమేంటి జరగలేదు, కానీ భయం మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు అయితే భయపెట్టింది అని మాత్రం చెప్పొచ్చు. స్వల్ప భూకంపం అని ఊపిరి పీల్చుకున్నాం. చెప్పాలంటే మధుమూర్తి అండి, నేను 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. ఈరోజు పొద్దున్న 5:45 నుండి 6 లోపల భూమి కింద నుండి అండర్గ్రౌండ్ నుండి ట్రైన్ ఏదో వెళ్తున్న మూమెంటు కనీసం ఒక 2-3 సెకండ్స్ వైబ్రేట్ అయ్యింది అండర్ భూమి కింద. అది భూకంపం కానీ భావించి టెన్షన్ పడ్డాను, కాకపోతే అంతలో మరి ఇంకా వైబ్రేషన్స్ ఏమీ రాలేదు. ప్రజలు కూడా కొద్ది భయభ్రాంతులు గురవుతారు. అది నేను గమనించింది. ఇది మా మీడియా మిత్రులు కోరితే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 5:45 పెద్ద శబ్దం ఒకటి వచ్చిందండి. ఏంటి శబ్దం వచ్చింది అనేటప్పటికి సంసారి మీద ఉన్నటువంటి చిన్న పాత్రలు పడ్డాయి. ఏంటి ఇలాగ వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది స్త్రీలు కూడా వచ్చి బయటకు వచ్చి ఏంటి శబ్దం వచ్చింది ఏంటి చిన్నని, చిన్న భూకంపం అంటే స్వల్పంగా కంపించిందండి. కొద్దిగా భయాందోళన అయితే గురయ్యాం. ఏంటి ఇలాగని చెప్పేసి శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చింది. పాత్రలు అయితే పడ్డాయి. ఏమో ఇంకా పెద్ద వస్తుంది అనేసి భయాందోళన పడ్డాం, కానీ ఒక్కసారి కంపించింది. దాని తర్వాత మరి లేదు, ఊపిరి పీల్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఏట్ అవుతుంది అని చెప్పి చాలామంది బయటికి అయితే రావడం జరిగింది. బయట చాలా వరకు ఉండడం జరిగింది. అయితే నష్టమేంటి జరగలేదు, కానీ భయం మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు అయితే భయపెట్టింది అని మాత్రం చెప్పొచ్చు. స్వల్ప భూకంపం అని ఊపిరి పీల్చుకున్నాం. చెప్పాలంటే మధుమూర్తి అండి, నేను 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. ఈరోజు పొద్దున్న 5:45 నుండి 6 లోపల
భూమి కింద నుండి అండర్ గ్రౌండ్ నుండి ట్రైన్ ఏదో వెళ్తున్న మూమెంట్ కనీసం ఒక 2-3 సెకండ్స్ వైబ్రేట్ అయ్యింది అండర్ భూమి కింద. అది భూకంపం కానీ భావించి టెన్షన్ పడ్డాను, కాకపోతే అంతలో మరి ఇంకా వైబ్రేషన్స్ ఏమీ రాలేదు. ప్రజలు కూడా కొద్ది భయభ్రాంతులకు గురవుతారు. అది నేను గమనించింది. ఇది మా మీడియా మిత్రులు కోరితే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 5-45 నిమిషాలకు పెద్ద శబ్దం ఒకటి వచ్చిందండి. ఏంటి శబ్దం వచ్చింది అనేటప్పటికి సంసారి మీద ఉన్నటువంటి చిన్న పాత్రలో పడ్డాయి. ఏంటి ఇలా వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది స్త్రీలు కూడా వచ్చి బయటకు వచ్చి ఏంటి శబ్దం వచ్చింది ఏంటి చిన్న భూకంపం అంటే స్వల్పంగా కంపించిందండి. కొద్దిగా